వైసీపీ నేతలపై చిత్తూరు కూటమి అభ్యర్థి గురజాల జగన్ మోహన్ మండిపడ్డారు. చిత్తూరు బీజేపీ కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించిన జగన్మోహన్ అభ్యర్థి మార్పు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అసత్య ప్రచారం ఎంతమాత్రం సరికాదన్నారు. అబద్దపు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వైసీపీ మానుకోవాలని హితవు పలికారు. తీరు మార్చుకోకపోతే వైసీపీని ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తు చరిత్ర సృష్టిస్తుందన్నారు. 2014 లాగే 2024లోనూ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే చిత్తూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ని అందరికి ఇంట్రడక్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పరిచయం చేయడం జరిగింది. అలాగే 2014 కావచ్చు, ఇప్పుడు 2024 కావచ్చు, 1999 కావచ్చు, ఎప్పుడు కలిసిన కూటమి అంటే బీజేపీ కూటమితో ఎప్పుడు తెలుగుదేశం కలిసినా మనకి ఎప్పుడైనా మెజారిటీ బ్రహ్మాండంగా ఉండింది. మీరందరూ గత 2 సార్లు పరిపాలించిన విధానం కూడా చూశారు. అలాగే ఇది 3వ సారి మళ్ళీ కూటమి కలిసి 2024లో రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించి శ్రీ నారా చంద్రబాబీ టీడీపీ జనసేన కలిసి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలపైన యుద్ధమే చేయాల్సి వస్తుంది. కాబట్టి రానున్న 24 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వాటిని నమ్మద్దని ప్రత్యేకంగా, అంటే ఈరోజు ఈ విషయమే కాదు రానున్న రోజుల్లో కూడా సోషల్ మీడియాలో అనేకమైన తప్పుడు వార్తలు కావచ్చు, తప్పుడు సమాచారాన్ని ప్రజల్ని మిస్గైడ్ చేసే పనులకి వైసీపీ సోషల్ మీడియా ఎస్పెషల్గా అన్నీ కాదు వైఎస్ఆర్ పార్టీకి అనుసంధానంగా ఉండే సోషల్ మీడియా చేసే కొన్ని క్రియేషన్స్ని ప్రజలు ఎవరు నమ్మకూడదని ప్రత్యేకంగా వారికి నా విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాను.